fuck it up the game, game, starting with some bread. హాయ్ మై డియర్ M2K ఫ్యామిలీ, ఎన్నో ప్రాణాలని బలి తీసుకుంటున్న కరోనాని మనం ఓడించే శక్తి దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ మనం ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎందుకు అలా అంటున్నాడు అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక వైరస్ అనేది ఎన్ని ప్రాణాలని బలి తీసుకోగలదు, ఎంత విధ్వంసానికి దారి తీయగలదు అనేది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. తర్వాత కర్ఫ్యూ ఉన్నప్పుడు ఇంట్లో నుండి బయటికి వెళ్ళాలన్నా వణుకు పుడుతుంది. అది అక్టోబర్ 1347. 12 షిప్పులు యూరోప్లోని సిలికాన్ పోర్ట్కి వచ్చాయి. ఏం జరుగుతుంది అని ఆతృతగా వెళ్ళిన జనం అక్కడ పరిస్థితిని చూసి కంగు తిన్నారు. షిప్స్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయి పడి ఉన్నారు. కొంతమంది కొన ఊపిరితో కొట్టుకుంటున్నారు. అందరికీ నల్లగా పెద్దగా మొటిమల్లాంటివి చర్మం నుండి పొడుచుకొని వచ్చి ఉన్నాయి. భయంతో అక్కడికి వెళ్ళిన జనం వెనక్కు పరిగెత్తారు. వెంటనే పోర్ట్ అధికారి షిప్స్ని వెనక్కి పంపమన్నాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. 2 వారాలు తిరగకముందే ఊర్లో ఎంతోమంది చనిపోయారు. ఇలా యూరోపియన్ కంట్రీస్లో 60% ప్రాణాలు బలి తీసుకున్న ఈ గ్రేట్ బుబోనిక్ ప్లేగ్ యర్సినియా పెస్టిస్ అనే బ్యాక్టీరియా వల్ల మనుషులకు అంటుకుంటుంది. మెడ దగ్గర లేదా లింఫ్ ఏరియాస్లో వాపు రావడం మొదలవుతుంది. ఆ వాపు కోడిగుడ్డు సైజులో ఉంటుంది. కొన్ని కేసెస్లో యాపిల్ అంత పెద్దగా కూడా వాపు రావడం జరిగింది. అలా నల్లగా వాపు వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలోని ఫ్లూయిడ్స్ ఆ రంధ్రాల ద్వారా బయటకు వస్తాయి. వీటికి తోడు అడిషనల్ సింప్టమ్స్ వణుకు పుట్టడం, డయేరియా, తలనొప్పి, లాస్ట్కి ఆ మనిషి చచ్చిపోవడం జరుగుతుంది. కొంతమంది డాక్టర్స్ ఆ డిజీజ్ ఇంకొకరిని ఫిజికల్ కాంటాక్ట్ చేయడం వల్ల స్ప్రెడ్ అవుతుందని చెప్పేవాళ్ళు. ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళ ఆత్మ వల్ల స్ప్రెడ్ అవుతుందని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ ప్లేగ్ దేని వల్ల స్ప్రెడ్ అవుతుంది అనే విషయం ఎవ్వరికీ అప్పటి వరకు ఇంకా తెలీదు. ఆ తర్వాత యూరోప్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఐలాండ్స్ని క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రోగం వేరే ప్రదేశాలకి పాకడం జరగలేదు. చాలా ఆరోగ్యంగా కనిపించే వ్యక్తే కొన్ని రోజులకి ఏ నిమిషానైనా మరణించేవాడు. అలా ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితి. బ్యాక్టీరియా లోపలికి వచ్చిన సింప్టమ్స్ బయటపడడానికి 2 వీక్స్ పట్టేది. సేమ్ ఇప్పుడు మనల్ని వణికిచ్చే కరోనా వైరస్ లాగానే. అందుకే స్టే హోమ్ అండ్ బీ సేఫ్. దీనికి తోడు మనుషులే కాకుండా ఆవులు, మేకలు, చికెన్ ఇలాంటి మానవాళికి ఉపయోగపడే ఎన్నో జంతువుల ప్రాణాలని కూడా ఈ బ్యాక్టీరియా బలి తీసుకుంది. చనిపోయిన వాళ్ళ బాడీస్ని తీయడానికి కానీ కాల్చడానికి కానీ వీలు లేకుండా పోయింది. ఎందుకంటే బతికున్న వాళ్ళకంటే చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఊరు మొత్తం శివాల దెబ్బగా మారిపోయింది. ఇలా భయంకరంగా స్ప్రెడ్ అయి ఇంచుమించు 6 కోట్లకి పైగా మనుషుల్ని బలి తీసుకున్న ఈ బ్యాక్టీరియంకి ముఖ్యమైన సింప్టమ్ నల్లగా ట్యూమర్స్ రావడం. దీనివల్లే దీనికి బ్లాక్ డెత్ అని పేరు. అయితే ఈ వైరస్ ఎలా స్ప్రెడ్ అయింది, ఇన్ని ప్రాణాలు ఎలా బలి తీసుకుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. మొదటి ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఏరోప్లేన్స్ నుండి తీసిన ఫొటోస్లో ఈ సిటీస్ కనిపించాయి. తర్వాత పెరిగిన టెక్నాలజీ ద్వారా ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత తెలుసుకున్న నిజం ఏంటంటే ఈ బ్యాక్టీరియా అర్బన్ ర్యాట్స్ మీద బ్రతికే ర్యాట్ ఫ్లై అనే కీటకాల వల్ల స్ప్రెడ్ అయిందని సైంటిస్టులు కనుగొన్నారు. ఎలా అంటే మనిషికి వచ్చే బ్యాక్టీరియా, ఎలుకల్లో ఉన్న బ్యాక్టీరియా చాలా వరకు సేమ్గా ఉండటం వల్ల ఇదే ఫైనల్ చేశారు. జరిగింది ఏంటంటే ఆ బ్యాక్టీరియా వల్ల చనిపోయిన ఎలుకల్లో ఉన్న రక్తం ఆ ర్యాట్ ఫ్లై వెళ్ళి ఒక మనిషిని కుట్టడం వల్ల ఆ బ్యాక్టీరియా మనుషులకు స్ప్రెడ్ అయింది. ఇదే ఆ ర్యాట్ ఫ్లై. దీని పేరు జెనోస్ఫిలా చిపోసిస్. దీనికి రెక్కలుండవు, కానీ ఒక హోస్ట్ నుండి నెత్తురు తాగిన తర్వాత కొత్త హోస్ట్ దగ్గరికి ఎంతో వేగంగా ఎగురుకుంటూ వెళ్ళగలవు. ఇలా ఎన్నో షిప్స్లో చీకటి కద్దుల్లో దాక్కున్న ఎన్నో ఎలుకల వల్ల, ఆ ఎలుకల నెత్తురు తాగిన ర్యాట్ ఫ్లైస్ వల్ల ఈ డిజీజ్ స్ప్రెడ్ అయినట్టు సాక్ష్యాలు ఉండటం వల్ల సైంటిస్ట్ దీన్ని నమ్ముతారు. ఇలా కరోనా కూడా దీనిలా దోమల నుండో లేక గాలి నుండో స్ప్రెడ్ అయి ఉంటే ఇప్పటికి మన దేశంలో సగం మంది హరి అనేవాళ్ళు. దానికన్నా భయంకరమైన విషయం ఏంటంటే బ్లడ్ లెటింగ్ ట్రీట్మెంట్ అనే ఒక వైద్యం ఉండేది. పేషెంట్స్లో రక్తం ఎక్కువైనప్పుడు ఇలాంటి డిజీజ్ వస్తాయని నమ్మి చేతులు కట్ చేసి వాళ్ళ బాడీస్ నుండి రక్తాన్ని వదిలేసేవారు. ఇలాంటి వైద్య పద్ధతుల వల్ల కూడా అప్పట్లో చాలామంది చనిపోయారు. ఇలా ట్రీట్మెంట్ చేయడం వల్లనే హిస్టరీలో ప్లేగ్ వచ్చిన జార్జ్ వాషింగ్టన్ అండ్ చార్ల్స్ 2 చనిపోయారు. అంతేకాదు
ఈ బుబానిక్ ప్లేగ్ మళ్ళీ కూడా వచ్చింది 19th century. 10 లక్షల మందిని సాన్ఫ్రాన్సిస్కోలో, 100 మందిని 20th century ఆస్ట్రేలియాలో, 1000 మందిని 2017 మెడగాస్కర్లో, 202 మందిని బలి తీసుకుంది. సో ఈ ప్లేగ్ మళ్ళీ రావచ్చా? ఇలాంటి ప్లేగ్ మళ్ళీ రాకూడదంటే దోమల నుండి కానీ ఫ్లైస్ని క్యారీ చేసే జంతువులు కానీ దూరంగా ఉండండి అని డాక్టర్స్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్ఫెక్టెడ్ పిల్లి వల్ల తన ఓనర్కి ఇలాంటి సింప్టమ్స్ వచ్చాయి. వెంటనే ఆ పిల్లి చనిపోయింది. తర్వాత తను ట్రీట్మెంట్ తీసుకుని హ్యాపీగా తన ఫ్యామిలీతో గడుపుతున్నాడు. మ్యాక్సిమం ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు. అయినా మన అడ్వాన్స్ మెడికల్ ట్రీట్మెంట్స్తో మరిన్ని క్యూర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. సో భయపడకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓ ఇంకేంటి ఫ్రెండ్స్, కరోనా లాక్డౌన్ ఎలా నడుస్తుంది? బోరింగ్గా ఉందా? డోంట్ వరీ, మీకు కూజ్బుమ్ తెప్పించే 10 బెస్ట్ హారర్ మూవీస్ లిస్ట్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హ్యాపీగా చూసి మీరు టైంపాస్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే బెల్ ఐకాన్ నొక్కితేనే మీకు నా నెక్స్ట్ వీడియో అప్డేట్ వస్తుంది.